నిర్మాణ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చిన వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కోనరావుపేట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అన్నారు. నిజామాబాద్ గ్రామంలో ఉన్న 35 మంది ఇటుకబట్టి కార్మికులను ఎంపీపీ చంద్రయ్య గౌడ్ కోనరావుపేట మండల స్పెషల్ ఆఫీసర్ ఎల్ఐఏతో కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కార్మికులు అధైర్య పడవద్దని, వారికి నిత్యావసర సరుకులు సౌకర్యాలు కల్పిస్తామని, ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ రమేష్ బాబు, గ్రామ సర్పంచ్ అరుణ, వైస్ ఎంపీపీ సుమలత, శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షులు మహేష్, ఏఎన్ఎం సరోజన తదితరులు పాల్గొన్నారు. నమస్తే నమస్తే, నేను ఎంపీ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ ఇటుకబట్టి మీరు ఇది నిజామాబాద్ లో ఉన్నది, మరి వీళ్ళకి కావాల్సినవి మీరే అందుబాటులో ఉంచాలి. వీళ్ళకు ఏది కూరగాయలు కానీ వాటర్ మిల్క్ కానీ ఎలాంటి, ఇప్పుడు మీరు గతంలో ఎంతవరకు ఇస్తారో అట్లే మనకు కొన్ని బాధ్యత మీరు ఈ 15 రోజులు దాకా అయితే. ఎందుకంటే ఎవరికి ఏ రోగం రాకుండా చూసుకోవాలా, కొంచెం దూరం దూరం మెయింటైన్ చేయమని చెప్పండి. కొంచెం మీరు బాధ్యతగా ఉండాలి, మరి ఈ 15 రోజులు గండం కట్టెక్కాలి మనం. రాయా ప్రతినిధులే కాకుండా ఈ మళ్ళా జిల్లా నుండి కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి మండలానికి ఈ కరోనా దాని గురించినే ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా డ్యూటీలు కూడా స్పెషల్గా నిర్ణయించడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే విదేశాల్లో వచ్చినటువంటి వాళ్ళు సొంతంగా గృహ నిర్బంధంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళని విజిట్ చేయడం, వాళ్ళకి ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉన్నట్లయితే ఆరోగ్య సిబ్బందితోటి వాళ్ళకు సమన్వయపరుచుకొని వాళ్ళకు జాగ్రత్తలు చెప్పడం, ఇంకా పై అధికారులు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోవడం, ఆ గ్రామంలో కూడా నిత్యావసర సరుకులు ఇప్పుడు మనం వచ్చినట్టు ఇక్కడ 35 మంది ఈ ఇటుకబట్టిలలో ఉండడం జరిగింది. ఎంపీపీ గారు కానీ తహసీల్దార్ గారిని వాళ్ళందరికీ సరుకులు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. గ్రామాలలో కూడా 2-3 గ్రామాలు తిరిగినాం, ఎవరు కూడా ఇళ్లలోకి రావడం లేదు, చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కొన్ని రోజులు కూడా ఖచ్చితంగా మనం ఇంట్లో దూరం ఉంటే తప్పకుండా ఈ కరోనా రాకుండా మనం అరికట్టడం వల్ల అవుతాం కాబట్టి గ్రామస్థాయిలో ఉన్నారు వాళ్ళను, ఇప్పుడు ఎవరైతే గృహ నిర్బంధం ఉన్నటువంటి వాళ్ళను ప్రతిరోజు చూస్తుండ్రు, అక్కడ గ్రామస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మండల స్థాయిలో టీము కూడా ఉంది, తహసీల్దారు, ఎంపీడీఓ గారు, మెడికల్ ఆఫీసర్ గారు, ఎస్ఐ గారు, అది కాకుండా కూడా జిల్లా స్థాయిలో కూడా ఇద్దరు చేయడం జరిగింది. వాళ్ళను సమయాన్ని పరుచుకుంటూ ప్రతి గ్రామంలో అన్ని గ్రామాలు తిరిగి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మండల స్థాయి దృష్టి తీసుకుపోవడం, కలెక్టర్ గారి దృష్టి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇంకా ఎవరైనా గ్రామంలో కూడా ఎవరైనా రేషన్ లేకపోతే కూడా సరుకులు షార్టేజ్ ఉంటే కూడా మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయి అక్కడ మేము వచ్చే రకంగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేసుకుంటాం. ఈరోజు కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ఇటుక బట్టీల కార్మికులతో మాట్లాడినాం. ఈ కోనరావుపేట మండలంలో నిజామాబాద్ బాసాపేట గ్రామంలో ఇటుక బట్టి కార్మికులు వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ కరోనా విషయం వారితో మాట్లాడడం జరిగింది, వారికి అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇక్కడ ఎంపీడీసీ గారు, సర్పంచ్ గారు అందరూ వీరికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బంది అయినా మా దృష్టికి రావాలని అక్కడ యజమాని చెప్పడం జరిగింది. వారికి ఇటుక బట్టి కార్మికులు ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఎవ్వరు కూడా ఉపవాసం ఉండద్దు, ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో వారు కూడా ఈ కూలీలకు 12 కిలోల బియ్యం కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా చెప్పడం ఇది వీళ్ళకి ఇబ్బంది కాకుండా యజమానికి కఠినంగా సూచనలు ఇచ్చడం జరిగింది. ఏమైనా ప్రభుత్వం ధైర్యంగా ఉన్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది రానియద్దని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. వారి సహకారంతో మనం ముందుగా సూచనలు చేసి వీరందరికీ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సందర్శిస్తున్నాం. ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఎస్ఐ గారు, డాక్టర్ బాగా పనిచేసి 24 గంటలు కూడా పనిచేస్తున్నారు, వారికి కూడా మా అభినందనలు. ముఖ్యంగా ఏంటిది అంటే
రేపటి నుంచి ఇంకా కఠినంగా ఉంటాం. ఇంటి నుంచి బయటికి రావద్దు గ్రామంలో. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడ్డా డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు, అక్కడనే చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడనే పరిష్కరించుకోవాలి తప్ప ఇల్లును మాత్రం విడిచిపెట్టడు కాదు. కరోనా విషయంలో జాగ్రత్త ఉండాలి, ఇది ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి ధైర్యంగా ఉండుండ్రి. మీరు మాకు చేయవలసిందల్లా ఒకటే, ఇంటి నుండి బయటికి రావద్దు. మీరు ఎటువంటి మీకు 12 కిలో బియ్యం కూడా ఇస్తాం, 1500 రూపాయలు కూడా ఒక్కడతర నుంచి ఖాతాలో పడతాయి కాబట్టి మీరు ధైర్యంగా ఎటువంటి ఆకలితో ఉండకుండా మేమే కూరగాయలు కూడా ఇంటింటికి ప్రతి వాడకు మేమే అక్కడ కూరగాయలు అమ్ముతున్నాం. వారి మీరు సద్వినియోగం చేసుకోరు. ఇప్పుడే మేము మళ్ళీ ప్రాజెక్టు సందర్శించడం, అక్కడ కార్మికులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ వేరే రాష్ట్రాల గురించి వచ్చి వారికి సూచనలు ఇచ్చాం. కానీ ఇప్పటి నుండి మీరు చేయవలసిందల్లా ఇంటి నుండి బయటికి రావద్దు, అంతే మాకు చేయవలసింది. మీరు సాయం చేయవలసింది అంతే. ఈ రోగాన్ని దూరం కొట్టేది కాదు ఒక్కటే కాబట్టి మీరు అందరు మండలంలో గ్రామ ప్రజలు ఇవన్నీ గమనించగలరు. ఈ సమస్యలు ఇటుక బట్టిల గ్రామ పంచాయతీ సమస్యలు, బ్లీచింగ్ పౌడర్ లేదని మా దృష్టికి వచ్చింది, అది కొరత ఉంది అన్నారు. అది ఇప్పుడే చైర్మన్ గారితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడమంటాను. ఆ గ్రామ పంచాయతీలో కూడా ఆ బ్లీచింగ్ పౌడర్ అందే ఏర్పాట్లు ఎంపీడీఓ గారు మేము చర్చించి ఇప్పుడే చైర్మన్ గారితో మాట్లాడతాం. వాళ్ళ కలెక్టర్తో మాట్లాడి మీకు ప్రతి ఇటుక బట్టిలకు కూడా ఆ యజమానికి బ్లీచింగ్ పౌడర్ తెయాలని ఆదేశించాం. కాబట్టి ఇందులో మాత్రం కాంప్రమైజ్ కాము, ఎక్కడ కూడా కఠినంగా వివరిస్తాం. యువకులు బండ్ల మీద తిరుగుతున్నారు, ఆ యువకులు కూడా ఇంట్లోనే ఉండాలి, లేకపోతే రేపటి నుండి పోలీసు వారి శాఖలకు మేము ఇప్పుడే చర్చించడం. వారు కేసులు పెట్టి జైళ్ళు పాలవుతారు, కానీ యువకులు కూడా దీన్ని గమనించి ఇంట్లోనే ఉండి మా ప్రభుత్వానికి